వెల్కమ్ టు స్వయం కృషి. ఐఎమ్ స్వయం ప్రభ. ఇప్పుడు ఈ వీడియోలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి చూద్దాం. అంటే ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయింది, కంప్లీట్ అయింది, కానీ ఇంకా యుద్ధం ఆగడం లేదు. ఇంకా యుద్ధం అటాక్స్, దాడులు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధం ఆగిపోలేదు. అయితే ఈ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 24th. అయితే అసలు కారణం ఏంటి, రీజన్ ఏంటి, అసలు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి, రెండు దేశాలకు ఎవరు మద్దతు ఇస్తున్నారు, శాంతి చర్చలు ఎప్పుడు జరిగాయి, విఫలమయ్యాయి, అయితే ప్రపంచ దేశాల మీద యుద్ధ ప్రభావం ఎలా ఉంది, అసలు యుద్ధం ముగిసేది ఎప్పుడు, అసలు ఆగుతుందా యుద్ధం, అసలు ఎప్పుడు ఆగుతుంది, ఈ యుద్ధం మీద భారత్ ఎలా ఉంది, అంటే రష్యా సైడ్ ఉందా, ఉక్రెయిన్ సైడ్ ఉందా, లేకపోతే తటస్థంగా ఉందా, ఇవన్నీ ఒకసారి చూద్దాం క్లియర్గా. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది 2022 ఫిబ్రవరి 24th, అంటే కరెక్ట్ లాస్ట్ మొన్న ఫిబ్రవరి 24th 1 ఇయర్ అయింది. ఇంకా యుద్ధం అవుతూనే జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం రెండు దేశాల మధ్య యుద్ధమే చూస్తే, అంటే రష్యాకు ఉక్రెయిన్కి మధ్య రెండు దేశాలే అక్కడ ఉన్నవి, కానీ రెండు దేశాల మధ్య యుద్ధమే కానీ అన్ని దేశాల మీద ప్రపంచంలో ఈ యుద్ధం ప్రభావం చూపుతుంది, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తుంది. అసలు ఇది ఎందుకు, రీజన్ ఏంటి, ఎందుకు అసలు రీజన్ ఏంటి మొదలు యుద్ధం కావడానికి, యుద్ధం జరగడానికి, అంటే ఉక్రెయిన్కి నాటో, ఈ నాటోలో సభ్యదేశంగా చేర్చుకునేందుకు చేసే ప్రయత్నంలో ఆ ప్రయత్నాలు పుతిన్కి నచ్చలేదు, రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఏమాత్రం నచ్చలేదు. ఉక్రెయిన్కి నాటోలో సభ్యత్వం ఉండకూడదు, రాకూడదు అనేదే మెయిన్ రీజన్. అయితే అది ఆపాలనుకున్నాడు, నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదు, ఆపాలి అని. అంటే ఆపాలంటే ఏదో ఒక రీజన్ కావాలి, ఏదో ఒక వంక. కాబట్టి ఏం చేసినప్పుడు, తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంలో రష్యన్ భాష మాట్లాడే వాళ్ళ మీద ఉక్రెయిన్ గవర్నమెంట్ 2014 నుండి మారణ కాండకు పాల్పడుతుందని ఒక వంక చూపి అటాక్ చేయడం జరిగింది. అప్పుడు యుద్ధానికి దిగాడు. ఇంకా 2022 ఫిబ్రవరి 24th స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో యుద్ధం ప్రారంభించాడు ఉక్రెయిన్ మీద. అది అంటే ఆ వంకతో యుద్ధం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు రష్యా సైనికులు దాదాపు 200,000 మంది ఉక్రెయిన్ భూభాగం మీద విరుచుకుపడ్డారు వాళ్ళు. కానీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం ఆక్రమించడంలో మాత్రం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఇంకా ఫిబ్రవరిలో అలా యుద్ధం స్టార్ట్ అయితే మార్చిలో ఉక్రెయిన్ ఎదురుదాడులు చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు మీకు అందరికీ తెలుసు, జెలెన్స్కీ. ఉక్రెయిన్లోని డొనెట్స్, లుహాన్స్, ఖెర్సన్, జపోరిజియా అనే 4 ప్రాంతాలు పుతిన్ తమ దేశంలో కలుపుకున్నామని ప్రకటించాడు. అయితే ఈ ఖెర్సన్ నగరం మళ్ళీ తిరిగి ఉక్రెయిన్ వశం చేసుకున్నారు వాళ్ళు, మళ్ళీ తెచ్చుకున్నారు. అయితే అది రష్యాకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. అయితే ఇప్పుడు రెండు దేశాలకు ఈ యుద్ధంలో మద్దతు ఎవరిస్తున్నారు, ఏ దేశంకు ఏది మద్దతు ఇస్తుంది అని ఒకసారి చూస్తే, ఉక్రెయిన్ వైపు చాలా దేశాలు ఉన్నాయి, నాటో దేశాలు, ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, వాటితో పాటు జపాన్, ఆస్ట్రేలియా, ఇవన్నీ మద్దతు ఇస్తున్నాయి. రష్యాకు ఎక్కువ మద్దతు ఇచ్చేది బెలారస్, చాలా ఎక్కువ మద్దతు ఇస్తుంది. అయితే యుద్ధం ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు శాంతి చర్చలు రెండు దేశాల మధ్య జరిగాయి, కానీ అవి విఫలమయ్యాయి, అవి సక్సెస్ కాలేదు. అయితే ఉక్రెయిన్లో నెక్స్ట్ ఇయర్ 2024లో ఎలక్షన్స్ జరుగుతాయి, దీనికి తోడు పశ్చిమ దేశాల మద్దతు కూడా ఉంది జెలెన్స్కీకి, ఉక్రెయిన్కు. కాబట్టి జెలెన్స్కీ అసలు తగ్గడమే లేదు, ఆ దేశాల మద్దతు ఉంది కాబట్టి యుద్ధం ఆపడమే లేదు, పోరాటం యుద్ధం చేయాలని ఎంతసేపు అనుకుంటున్నాడు. కాబట్టి ఫస్ట్ శాంతి చర్చలు జరిగాయి, కానీ తర్వాత ఆ చర్చలే లేవు, యుద్ధమే జరుగుతుంది. వాళ్ళు రష్యా ఉక్రెయిన్ మీద దాడులు, ఉక్రెయిన్ రష్యా మీద దాడులు, ఇదే సాగుతుంది ఇంకా. అయితే ప్రపంచ దేశాల మీద యుద్ధం ప్రభావం ఎలా ఉంది అని చూస్తే, ఇది మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు రెండు దేశాలకు సంబంధించిన యుద్ధమే కానీ ప్రపంచ దేశాల మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది. అంటే ఉక్రెయిన్ నుండి
ఉక్రెయిన్ నుండి రష్యా నుండి రెండు దేశాల నుండి ఎన్నో దేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతులు ఎక్స్పోర్ట్ అయ్యేవి. అయితే యుద్ధం వల్ల ఆ సరఫరా చైన్ అనేది పోయింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడింది. ఆ యుద్ధం స్టార్ట్ కాగానే ఇప్పుడు మన దగ్గర కూడా ఇండియాలో కూడా ఎన్నో ఇప్పుడు గోధుమలు, గోధుమ పిండి, ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయింది. రేట్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి, రేట్స్ ఏం తగ్గలేదు యుద్ధం నుండి అదంతా. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత అనేది ఏర్పడింది. అయితే ముఖ్యంగా ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల ప్రజలు ఆకలితో వాళ్ళు అలమటించిపోతున్నారని చెప్పాలి. అయితే రష్యా నుండి చమురు, ఇంకా సహజ వాయువు ఎగుమతులు పశ్చిమాసియా దేశాలకు నిలిపేసింది. అంటే ఎందుకు? ఆ దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించాయి కాబట్టి రష్యా ఆ దేశాలకు పంపడం, ఎక్స్పోర్ట్ చేయడం పూర్తిగా నిలిపేసింది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ సహా ఎన్నో ఐరోపా దేశాల్లో చూస్తే ద్రవ్యోల్బణం అవన్నీ చాలా పెరిగిపోయాయి. అయితే ఇది ప్రపంచ దేశాల మీద యుద్ధ ప్రభావం. మరి యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది? అసలు ఆగిపోతుందా? అంటే పేరుకు రష్యా ఉక్రెయిన్ యుద్ధమే, కానీ ప్రస్తుతం ఎట్లా ఉంది ఇది అంటే నాటో రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలా మారిపోయింది. రష్యా ఇప్పుడు తన దాడుల తీవ్రత కూడా చాలా పెంచింది. అణ్వాయుధాల దాడికి కూడా దిగొచ్చు. ఈ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల మద్దతు ఉందని మనకు తెలుసు. అవి క్షిపణులు, యుద్ధ ట్యాంక్స్ అవన్నీ కూడా ఉక్రెయిన్కు చాలా పంపిస్తున్నాయి. అయితే వాటి సహాయంతో భయంకరమైన దాడులు చేసేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతుంది. ఉక్రెయిన్ అంత చిన్న కంట్రీ అయినా కూడా అది ఇంకా యుద్ధానికే కాలు దూతుంది అది. అయితే రష్యా ఆక్రమించిన తమ భూభాగాలన్నీ క్రిమియా, ఒకప్పుడు ఆక్రమించిన క్రిమియాతో సహా తిరిగి వాళ్ళు వశం చేసుకుంటామని జెలెన్స్కీ చాలా ధీమాతో ఉన్నాడు. శాంతి చర్చలు కూడా లేవు. అంటే ఎప్పుడో యుద్ధం ఫస్ట్లో అయిన శాంతి చర్చలు ఇప్పుడు అసలే లేవు. అంటే ఈ శాంతి చర్చలు కూడా లేవు కాబట్టి ఏం తెలుస్తుంది? యుద్ధం ఇప్పుడప్పుడే ఆగిపోదు అని మనకు తెలుస్తుంది. అయితే మరి ఈ యుద్ధంలో భారత్ ఎటువైపు అనేది చూస్తే తటస్థంగా ఉంది. ఇండియా ఎవరికి మద్దతు ప్రకటించడం లేదు. రష్యాకు మద్దతు ప్రకటించట్లేదు, ఉక్రెయిన్కి కూడా లేదు. అయితే అటు రష్యాతో ఇటు అమెరికా సహా పశ్చిమ దేశాలతో భారత్ మంచి సంబంధాలు కొనసాగిస్తుంది. అయితే మోడీ మన పిఎం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఇది యుద్ధాల యుగం కాదు అని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి, యుద్ధం ఆపేయాలని కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇండియాకు రష్యా నుండి చాలా ఎక్కువ రాయితీ మీద చమురు వస్తుందన్నమాట ఇండియాకు. అది ఎంతో లాభదాయకంగా ఉంది. అయితే యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సర్వప్రతినిధి సభ మొన్న ఫిబ్రవరి 23 రోజు యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని రష్యాను డిమాండ్ చేస్తూ ఒక ప్రత్యేక తీర్మానం పెట్టింది, ఆమోదించింది. అయితే ఈ తీర్మానం మీద ఎప్పట్లాగానే భారత్ ఓటింగ్కు చాలా దూరంగా ఉంది, ఓటింగ్ చేయలేదు. అయితే ఇది ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది, కానీ ఇప్పుడప్పుడే ఆగిపోతుందని ఎవరేమో అనుకోలేము. ఇంకా అది ఎక్కువ అవుతుంది. ఇది ప్రపంచ దేశాల మీద ఎక్కువ ఎంతో ప్రభావం చూపుతుంది అని చెప్పాలి. థ్యాంక్ యూ.